జనసేన అభివృద్ధిగా తన గెలుపిస్తే వార్డు అభివృద్ధికి పూర్తి స్థాయి కృషి చేస్తానని గుంటూరు 54వ వార్డు అభ్యర్థిని పెట్రగుంట మల్లిక తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా నగరం అభివృద్ధి చెందలేదన్నారు. గతంలో కూడా వార్డు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించానని ప్రజలు ఖచ్చితంగా తన అఖండ మెజారిటీతో గెలుపిస్తానని మల్లిక ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు పెట్రగుంట మల్లిక అండి. నేను గుంటూరు 56వ వార్డు నెహ్రూ నగర్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గతంలో కూడా ప్రజారాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తున్నాను. నా వార్డు ప్రజలు నేను ఈ అనుభవంతో నేను ఓటు అడుగుతా ఉన్నాను, ఎందుకంటే నాకు రాజకీయంగాను స్థానిక పరిస్థితుల పట్ల అవగాహన ఉంది. కాబట్టి మీరు నాకు ఓటేయండి అమ్మా, నేను నన్ను గెలిపించండి, ఈ వార్డుని నేను బాగు చేస్తాను. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల నుంచి కూడా గుంటూరు నగరానికి ఈ కార్పొరేషన్లో ఎలక్షన్లు జరగలేదు. మరి 15 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్లో నన్ను గనక గెలిపిస్తే మన డివిజన్ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు ఈ వార్డుతో మాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది, నా కుటుంబానికి ఇంకా ఎక్కువ అనుబంధం ఉందండి. మరి మేము మొదటి నుంచి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీతో ఆయన మీద అభిమానంతో కూడా ఈ వార్డు నుంచి నేను ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా లాక్డౌన్లో కూడా మరి ప్రజలకి జన సైనికుల మద్దతుతో వాళ్ళతో కలిసి నేను ఆహారాన్ని అందించడం, మళ్ళీ సరుకులు కూడా ఇవ్వడం, కొన్ని ఇవ్వడం జరిగింది. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాను. నాకైతే రేపు కౌన్సిలింగ్కి వెళ్ళినా కూడా నాకు అక్కడ మాట్లాడే For more updates, please subscribe 99TV Telugu.